బాప్తిస్మము పరలోక మార్గమ అనేటువంటి సబ్జెక్ట్ గురించి మనం ఆలోచన చేద్దాం. బాప్తిస్మము పరలోక మార్గమ. బాప్తిస్మ అనేటువంటి ఈ పదం యాక్చువల్ గా తెలుగు పదం కాదు. ఇది బాప్టైజో అనేటువంటి గ్రీకు పదం నుంచి బాప్తిస్మము అనగా నీటి సమాధి అని అర్థము. మరి యేసుక్రీస్తు భూమి మీద తన శిష్యులను ఏర్పాటు చేసుకుని అనేక విధాలైనటువంటి మరి మాటలను నాటి సమాజానికి తెలియజేస్తూ తాను తిరిగి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మరి శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి ఒక ఆజ్ఞను మనం చూడగలం. ఆ ఆజ్ఞ యొక్క ముఖ్యోద్దేశం ఏంటి అని ఆలోచించినట్లయితే, మీరు వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అలా సర్వసృష్టికి సువార్తను ప్రకటించిన తర్వాత ఈ సువార్తను ఎవరైతే వింటారో వాళ్ళు విని మరి ఎవరైతే మరి విశ్వసించి బాప్తిసం పొందుతారో మరి వారు మరి రక్షింపబడతారు అనేటువంటి ఆజ్ఞను శిష్యులకు తెలియజేసినటువంటి సంఘటన మనం చూడగలం. మరి ఆ విధంగా ఈ బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది రావటం జరుగుతుంది. మరి ఒక వ్యక్తి బాప్తిస్మము అనేటువంటిది పొందాలి అన్నట్లయితే మొట్టమొదట చేయవలసినటువంటి పని ఏంటన్నట్లయితే వినాలండి. రోమీలకు రాసిన పత్రిక 10:17 రోమీలకు రాసినటువంటి పత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుటను కీర్తిని గూర్చినటువంటి మాట వలన కలుగును అంటున్నాడండి. ఒక వ్యక్తికి విశ్వాసం అనేటువంటిది కలగాలి అంటే ఏం చేయాలి అన్నట్లయితే ఆ వ్యక్తి వినాలి. మరి ఎవరి గురించి వినాలి అని చెప్పబడుతుందంటే, ఒక వ్యక్తి గురించి మనం విన్నామనుకోండి, ఆ వ్యక్తి పైన మనకేం కలుగుతుంది అన్నట్లయితే అతని మీద ఒక నమ్మకం అనేటువంటిది కలుగుతుంది. ఏదైనా మన వాళ్ళు ఈ లోక సంబంధంగా మరి వివాహాలు చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తి గురించి తెలుసుకునేటప్పుడు కానీ, పలానా వ్యక్తి అలాంటి వాడండి అని ఇద్దరు ముగ్గురిని ఏం చేస్తుంటారు, సమాచారాన్ని సేకరిస్తారు. అలా సమాచారాన్ని సేకరించినప్పుడు ఎవరైతే ఇతని గురించి మరి పాజిటివ్గా చెప్పారో వెంటనే ఇతను చాలా మంచివాడండి అనేటువంటి నమ్మకం వాళ్ళకి కలగటం అనేటువంటిది చూస్తున్నాం. అలాగే ఈరోజు వ్యాపార సంస్థలు అనేటువంటివి కూడా మరి అభివృద్ధి చెందినటువంటి వ్యాపార సంస్థలు అనేటువంటివి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అనేటువంటి దాన్ని మరి సొసైటీలో లేక సమాజంలో మరి అమ్ముకోవటం కోసం ఏం చేస్తుంటారంటే, ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఏం చేస్తుంటారంటే తెలియచేయటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజప్ లేకపోతే ఒక రిన్ ఉందనుకోండి, ఆ రిన్ గురించి 1, 2, 3, 4 సార్లు మనకు చెప్పిన తర్వాత అది విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే, చాలాసార్లు మిగిలినటువంటి వాడాం కదండి, ఇన్నిసార్లు వింటున్నాం, ఒకసారి దీన్ని కూడా వాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకు దాని మీద కలగటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఒక నమ్మకం అనేటువంటిది మనకు ఏర్పడాలి అంటే మొట్టమొదట మనం ఏం చేయాలి, వినాలి. అలాగే మరి ఈ మాటలు మనం ఎందుకు చెప్తున్నాం అన్నట్లయితే, క్రీస్తును గురించి మనకు నమ్మకం కలగాలి అంటే క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క బోధలు, క్రీస్తు యొక్క మహాజ్ఞాన సంగతులు అనేటువంటివి ఒక వ్యక్తి విన్నప్పుడు ఆ క్రీస్తు పైన నమ్మకం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి మాట మొట్టమొదటగా తెలియజేశారు. కాబట్టి వినటం వలన విశ్వాసం కలుగుతుంది అనేటువంటి మాట. కాబట్టి వినాలి. ఆ వినడం ద్వారా ఏమొచ్చిందంటే మనిషికి విశ్వాసం అనేటువంటిది కలిగింది అని చెప్తున్నాడు. అదే హెబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాసం అనేటువంటిది లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాడు మరి దేవుడు ఉన్నాడండి అన్నాం అనుకోండి, ఉన్నాడు అని చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం మరి, మీరు చూసారా అంటే చూడలేదు, కానీ ఎలా చెప్తున్నాం అన్నట్లయితే నమ్మకం అనేటువంటి దాంతో చెప్పబడింది. కాబట్టి భూమి మీద మానవులకు ఉన్నటువంటి అన్నిటికంటే కూడా గొప్పది ఏంటి అన్నట్లయితే నమ్మకం అనేటువంటిది. నమ్మకం అనేటువంటిది లేకపోతే మానవునికి ఒక అసలు జీవితం అనేటువంటిదే లేదు. జీవితం అనేటువంటిది లేదు కనుక ఇక్కడ అంటున్నాడు వినాలి, వినటం ద్వారా విశ్వాసం వస్తుంది అని చెప్పుకుంటే, విశ్వాసం అనేటువంటిది లేకపోతే దేవునికి ఇష్టుడై ఉండట దేవుని నమ్మటం అనేటువంటిది మరి అసాధ్యమైనటువంటి సంగతి అని చెప్పుకున్నాడు. అంటే మరి బాప్తిసం పొందటానికి వినాలి, విశ్వాసం ఉంచాలి, ఆ తర్వాత ఏమన్నాడంటే మారు మనసు పొందాలన్నాడు.
ఒప్పుకోవాలన్నాడు బాప్తిస్మం పొందాలనేటువంటి కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. అయితే మనం బాప్తిస్మం ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి మరి అనేటువంటి విషయాలు మీరు ఆల్రెడీ మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో మీరు పాఠం అనేటువంటిది విన్నారు. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫర్దర్ స్టెప్ ఏంటన్నట్లయితే బాప్తిస్మం గురించి మనం మాట్లాడలేదు. బాప్తిస్మము పొందటము ద్వారా పరలోకానికి వెళ్ళిపోతాడా అనేటువంటిది మన యొక్క సబ్జెక్టు. బాప్తిస్మము పరలోక ఏమన్నా మన పాఠం పేరు బాప్తిస్మము పరలోక మార్గమా అనేటువంటి దాని గురించి మనం అన్వేషించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి బాప్తిస్మం అనగా మనం ఏమనుకున్నాము, బాప్టైజ్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చిందని, బాప్తిస్మం అనగా పాతి పెట్టబడుట అనేటువంటిది, లేకపోతే సమాధి చేయబడుట, నీటి సమాధి చేయబడుట అనేటువంటి వివరణ బైబిల్లో ఇవ్వబడింది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనంలో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అనేటువంటి మాట రాయబడిందండి. ఇక్కడ ఇక్కడ మాట్లాడేటువంటి సందర్భంలో మనం చూస్తే మరి మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మరి సమాధి నుంచి మృత్యుం చేయడే మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అలా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఒక రోజున మరణించటం అనేటువంటిది తథ్యం. కాబట్టి మరణించినటువంటి వాడికి మరో బ్రతుకుంది అని తెలియచేయటం కొరకే, మరో బ్రతుకుని పొందటం కొరకే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి పాప క్షమాపణ అనేటువంటి దాని నిమిత్తము భూమి మీద ఏం పొందాలి అన్నట్లయితే బాప్తిస్మం అనేటువంటిది పొందాలి. ఈ బాప్తిస్మం అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తూ క్రీస్తు మృతులలో నుండి లేపబడినని అంటున్నాడు. ఆయన మృతులలో నుండి లేపబడిన అనేటువంటి దానికి సాదృశ్యముగా ఈ బాప్తిస్మం అనేటువంటిది కూడా నీటిలో పాతి పెట్టబడుట అనేటువంటిది జరుగుతుందండి. నీటిలో పాతి పెట్టబడుట అంటే నీటిలో ముంచుట అనేటువంటి దాన్ని మనం చేయటం అనేటువంటి దాన్ని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు మీరు క్రీస్తునందు అనేటువంటి మాట చెప్పుకుంటూ ఇక్కడ ఏమన్నాడంటే మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయనను మృతుల్లో నుండి లేపినటువంటి దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుటను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండినటువంటి పత్రం మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసాను అని చెప్తున్నాడు. అంటే ఇస్రాయిలీలు కనుక రక్షణ పొందాలి అన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అప్పటి కాలంలో అన్నట్లయితే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళే సున్నతి అనేటువంటి దాన్ని పొందాలి. ఇప్పుడు నేడున్నటువంటి క్రైస్తవుడు మరి రక్షింపబడాలి అంటే మరి ఏం చేయాలి అన్నట్లయితే బాప్తిస్మం అనేటువంటి దాన్ని పొందాలి. వాళ్ళ శరీరకంగా సున్నతి పొందారు, మనమైతే ఏం చేయాలి అన్నట్లయితే నేడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళు అందరూ కూడా మరి బాప్తిస్మం అనేటువంటి దాన్ని పొందాలి అనేటువంటిది మరి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ముందుకు వెళదాం మనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలను చూస్తే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అనేటువంటి మాట రాయబడిందండి. కాబట్టి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజేడై ఎలాగైతే తిరిగి లేపబడ్డాడో అలాంటి దానికి ఏంటన్నాడు, మరియు దానికి అన్నాడు నడుచుకున్నట్లు ఎలాగూ మనం నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము అని చెప్తున్నాడండి. ఇక్కడ
దేనికి సాదృశ్యంగా అన్నట్లయితే క్రీస్తు మృతుల్లో నుండి లేచినటువంటి దానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళు కూడా తిరిగి మరి లేపబడాలి అంటే మరణం తర్వాత మరో బ్రతుకులోనికి మరో జీవంలోనికి వాడు వెళ్ళాలి అన్నట్లయితే అలాంటి దానికి మరి ఏం పొందవలసినటువంటిది తెలియజేశాడు అన్నట్లయితే ఇక్కడ బాప్తిజం అనేటువంటి దాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం మరి బాప్తిజం ఎందుకు పొందాలి దీని యొక్క ఆవశ్యకత ఏంటి అని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో ఉన్నప్పుడు మరి ప్రజలకు అనేకమైనటువంటి ఉపమాన రీతిలో వాళ్ళకి బోధించుకుంటూ వచ్చాడు ఉపమాన రీతిలో ఎందుకు బోధించాడంటే ప్రజలకు అర్థం అవ్వాలంటే మనం ఏం చెప్పాలి ఒక ఉదాహరణ అనేటువంటిది చెప్పాలి సాధారణంగా మన డైరెక్టర్ గారు కూడా ఎక్కువ సందర్భాల్లో మనందరికి అర్థం అవడం కొరకు వీటిని ఉపయోగిస్తుంటారంటే కరెంట్ అఫైర్ అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని బైబిల్ దగ్గరకు తీసుకుని వచ్చి ప్రజెంట్ వెళ్ళి ఇప్పుడు చెప్తే బైబిల్ ఎప్పుడు చెప్పింది అనేటువంటి దానికి ఎప్పుడైతే కంపారిటివ్ అనేటువంటిది మనకు వచ్చిందో అప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ముందు జరిగిపోయినటువంటిది లేకపోతే బైబిల్లో రాయబడినటువంటి సంఘటనలను మనం దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు మనకు స్పష్టమైనటువంటి క్లారిటీ అనేటువంటిది మనకి లభిస్తున్నది గనుక మరి ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఉపమాన రీతులు అంటే చాలా మందికి మామూలుగా చెప్పేస్తున్నాం అనుకోండి అర్థం కాదు అర్థం కాలేనప్పుడు ఏం చెప్తుంటాం పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్పాలనుకోండి వాళ్ళు అర్థం కాలేనటువంటి విషయాన్ని ఏం చేస్తుంటాం అర్థమయ్యేటట్టుగా చెప్పడం కొరకు కొన్ని ఎగ్జాంపుల్స్ని వాడుతుంటాం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని వాడుతుంటాం ఆ ఎగ్జాంపుల్స్ని వాడటానికి యేసుప్రభు కూడా ఏంటన్నట్లయితే అనేకమైన ఉపమానాలు ఉపమానాలు అంటే కథలు మన భాషలో చెప్పుకోవాలంటే అంటే కథలంటే ఇక్కడ యథార్థమైన సంఘటనలు అండి మళ్ళీ కథలంటే బైబిల్లో బై యేసుప్రభు చెప్పిన అన్ని కథలు అని అనుకోకూడదు మనం మన పిల్లలకు కథ చెప్పేటప్పుడు అనగనగనగ అన్న వెంటనే వాడు అలా చూస్తుంటాం ఏదో చెప్తున్నాడు అనమాట అనుకుంటాడు అనమాట వాడు అలర్ట్ అయిపోతాడు అప్పుడు ఏం జరిగిందంటే అని చెప్పుకుంటాడు అలాగే యేసుప్రభు కూడా వీళ్ళందరికీ అర్థం అవడం కొరకు ఒక ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగిందండి అదే మనం చూస్తున్నాం చూడండి యోహాన్సువార్త 3వ అధ్యాయము దానికంటే మొదటి నుంచి వచ్చేద్దాం చూడండి క్లారిటీ బాగా ఉంటుంది మనకి మొదటి వచ్చిన నుంచి చూస్తే యూదుల అధికారి అయినటువంటి నికోదేమ్ అనేటువంటి పరిచయుడు అక్కడ ఉన్నాడండి యూదుల అధికారి అతడు నికోదేమ్ అనేటువంటి వాడు అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి అంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు ఇలా చెప్పేటప్పటికి యేసుప్రభు ఏమంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప ఏం చూడలేడండి వీడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అని యేసుప్రభు నికోదేమ్ అనేటువంటి మనుషుడితో మాట్లాడితే అప్పుడు నికోదేమ అంటున్నాడు చూడండి అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు అంటే ఒక బిడ్డ జన్మించాలంటే ఎప్పుడు జన్మిస్తారు చిన్న వయసులో పిండంగా ఉన్నప్పుడు మాత్రమే జన్మ అనేటువంటి జరుగుతుంది మరి పరలోక రాజ్యాన్ని చూడాలంటే రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నాడు యేసుక్రీస్తు రెండోసారి జన్మించాలంటున్నాడు మరి రెండోసారి జన్మించాలన్నగానే ఇతనికి ఏం డౌట్ వచ్చింది అన్నట్లయితే ముసలివాడైపోయినటువంటి వాడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుడతాడా ఇది సాధ్యం కాదు కదా మరి ఇది ఎలా జరుగుతుంది అని ఆయన అడిగాడు అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి అందుకు యేసు తనతో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడని మీ నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అందుకు నీకోదేము ముసలవాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగాను ఏసీ విధంగా చెప్తున్నాడు ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడండి ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను ఏం చేయాలి మరలా తిరిగి జన్మించాలి అంటున్నాడు ఇదే ద్విజత్వము అంటాం ద్విజుడు అంటాం కొంతమంది ఇప్పుడు కూడా హైందువులలో ఉన్నారనుకోండి హైందువులలో బ్రాహ్మిన్స్ ఏం చేస్తుంటారు అన్నట్లయితే కొంత వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి ఏం చేస్తుంటారు అన్నట్లయితే మరి ఈ జంజి వేయటం అనేటువంటి జరుగుతూ చూడండి దాన్ని ఏమంటారు అన్నట్లయితే ద్విజత్వము అంటే ద్విజత్వం పొందితే తప్ప స్వర్గానికి వెళ్ళలేడు అనేటువంటిది వాళ్ళ ఆలోచన అసలు ద్విజత్వం అనేటువంటిది ఎలా వస్తుందని బైబిల్ చెప్పింది నీటి మూలంగా
ఆత్మమూలంగా మనం జన్మించాలి. అదే మనకు ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విశ్వ హిందూ పరిషత్తులు కానీ మనకి తారస్థపడ్డారు అనుకోండి, ఒకవేళ మన దగ్గరికి వాదనకు దిగారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఏమంటారు అన్నట్లయితే, మరి మీరు ప్రకృతిని మీరు పూజించరు కదా అని అడుగుతారు. అంతే కదా మనం ప్రకృతిని ఏం చేయం, సూర్యుడికి నమస్కారం పెట్టాం, చంద్రుడికి నమస్కారం పెట్టాం, దేనికి నమస్కారం పెట్టాం, మరి ఎందుకు నమస్కారం పెట్టరు అని అడిగారు అనుకోండి, మనం ఏం సమాధానం చెప్తాం, సూర్యుడి కంటే సూర్యుడిని చేసినటువంటి దేవుడు గొప్పవాడు, చంద్రుడి కంటే చంద్రుడిని చేసినటువంటి వాడు గొప్పవాడు, భూమి కంటే భూమిని చేసినటువంటి వాడు గొప్పవాడు. గనుక సృష్టికి గొప్పవాడు ఎవరంటే సృష్టికర్త తప్ప, సృష్టికర్తను తప్ప మనం ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు, పూజించకూడదు అని చెప్తుంటాం. అప్పుడు వెంటనే ఒక కౌంటర్ వేస్తారండి వాళ్ళు, మీకు ఎప్పుడైనా తారస్థపడ్డారో లేదో చెప్తున్నా, ఏం కౌంటర్ అంటే మీరు సృష్టిని దేన్ని నమ్మరా అని అడుగుతారు. ఓకే నమ్మం అంటాం. అయితే ఒక రక్షింపబడాలంటే మీ బైబిల్ ప్రకారం ఏం చేయాలి అన్నాడు అనుకోండి, వెంటనే మనం ఏం చెప్తాం, అప్పుడు ఏం చెప్తాం, ఒకడు నీటి మూలంగా అంటే మరి నీటిలో పవిత్రత ఉందా లేదా అని అడుగుతాడు. అంటే మరి నీటిలో పవిత్రత లేనప్పుడు అంటే వాళ్ళైతే ఏమంటారు, గంగమ్మ తల్లిలో లేకపోతే ఏదో పేర్లు పెట్టుకుంటారు కదా మనకు అనవసరం వాటి గురించి. అంటే నీటిలో ఏముందంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే శుభ్రంగా స్నానం చేసి పాపాన్ని కడుక్కోవాలని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు వాడుతుంటారు కదా. మరి అయితే మరి నీటిలో పవిత్రత లేదని మీరు చెప్పినప్పుడు మరి బాప్తీసం పొందడానికి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళాలి, మరి నీటి దగ్గరికి ఎందుకు వస్తున్నారు, నీటిలోనే ఎందుకు ముంచాలి, నీటిలో ముంచకపోతే మరి ఎందుకు పరలోకానికి వెళ్ళడు అని అడిగేటప్పటికి ఏం చెప్తారు మరి. అంటే ఇక్కడ ఈ విధంగా మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే డైవర్ట్ చేయడానికి కొన్ని మాటలను ప్రయోగించడం అనేటువంటి జరుగుతుంది. కానీ యేసుప్రభు చెప్పినటువంటి బోధ ఏమన్నాడు అన్నట్లయితే, నీటిలో కానీ నీటిలో ఇచ్చేటువంటి వాడిలో కానీ ఏ విధమైనటువంటి శక్తి లేదు, కేవలము ఇది ఆజ్ఞ, ఈ ఆజ్ఞ అయినా కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచన చేస్తే, ప్రప్రదంగా దేవుడు ఆది కాండంలో మానవుడిని చేశాడు, ఆ మానవుడికి అన్ని విధాలైనటువంటి వాటిని సమకూర్చినప్పటికి కూడా దేవుని మాటను మీరి పాపం అనేటువంటిది తెచ్చుకున్నప్పుడు, ఈ పాపం అనేటువంటి దాని వలన అతనికి ఏం వచ్చిందంటే మరణం అనేటువంటిది వచ్చింది అనేటువంటి విషయం మనకు తెలుసు. అలాగే మరి నోవహు కాలంలో ప్రజలందరూ కూడా పాపం చేసినప్పుడు, తన హృదయంలో దేవుడు నొచ్చుకున్నప్పుడు, ఈ దుర్మార్గులైనటువంటి వీళ్ళందరినీ కూడా నాశనం చేయాలనుకున్నప్పుడు ఏం రప్పించాడు వాళ్ళ మీద కన్నట్లయితే, జల ప్రళయం రప్పించాడు అనేటువంటి విషయం మీకు తెలుసు. అలా జల ప్రళయం రప్పించిన తర్వాత ఆ జల ప్రళయంతో వీళ్ళందరూ కూడా ఏమైపోయారు అన్నమాట, నాశనం అయిపోయారు. ఏ జల ప్రళయం వలన అయితే మనుషులు నాశనం అయిపోయారు, కనుక ఈ జల ప్రళయం లేకపోతే ఈ జలం అనేటువంటిది పాపభూయిష్టమైనది, లేకపోతే మనుషులను అందరినీ కూడా సంహరించేది అనే ఆలోచన ప్రజల్లో రాకుండా, ఈ ప్రకృతి దేవుని మాట వలన పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో, ఏ నీటి వలన అయితే మానవులు నశించిపోయారో మరలా అదే నీటి వలన ఏం కలగాలని కోరుకున్నాడు దేవుడు, రక్షణ అండి. ఏ స్త్రీ వలన అయితే పాపం అనేటువంటిది వచ్చిందో ఆ స్త్రీ వలనే మరలా ఏమొచ్చింది, రక్షణ. అంటే స్త్రీ వలనే కదా యేసుక్రీస్తు పుట్టాడు, మరలా ఏ స్త్రీ ఏ అవ్వ వలన అయితే పాపం లోకంలోకి ఎంటర్ అయిందో మరలా స్త్రీ వలనే మరలా లోకంలోకి ఏం తీసుకొచ్చాడు, పాపక్షమాపణ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. అలాగే ఏ నీటి వలన అయితే అక్కడ సంహారం అనేటువంటిది జరిగిందో అదే నీటి వలన మరలా దీని నుంచి ప్రకృతి నుంచి మానవుని రక్షించడం తీసుకుని వచ్చాడు. అలాగే సుధోమ కుమార పట్టణంలో చూస్తాం అనుకోండి, అగ్ని గంధకాలను కురిపించి వాళ్ళని నాశనం, ఏ అగ్ని గంధకాలను కురిపించి నాశనం చేశాడో అదే అగ్ని గంధకాలు, అదే అగ్ని అనేటువంటిది పరిశుద్ధాత్మ మరి అపోస్తుల మీదకి రావటం, దాని ద్వారా వాళ్ళని చేయటం అనేటువంటిది జరిగింది. కనుక దేవుడు ఎక్కడైతే మరి వినాశనం అనేటువంటిది జరిగిందో ఆ వినాశనాన్ని నుంచి కూడా మానవుల్ని రక్షించడం కొరకు దేవుడు చేసుకున్నటువంటి సంకల్పం అనేటువంటిది అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. తప్ప ఈ ప్రకృతిలో ఏదో శక్తి ఉందో కానీ లేకపోతే ఈ ప్రకృతిని వలన మాత్రమే మనం పోషింపబడుతున్నాం అనుకుంటే మాత్రం పొరపాటు అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా రక్షింపబడితే తప్ప వాడు ఎక్కడికి వెళ్ళలేడు అన్నట్లయితే దేవుని రాజ్యం అంటే పరలోకాన్ని పొందలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అదే విషయాన్ని మరి యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినటువంటి సందర్భంలో మార్క్స్ వార్త 16:16 మార్క్స్ వార్త 16:16 మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటున్నాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమవుతాడట, రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అంటున్నాడు. అంటే ఒక పాపి రక్షింపబడాలి అంటే ఏం చేయాలి, మరి ఇప్పుడు ఏం చేయాలండి, బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందకపోతే రక్షింపబడతాడా,
రక్షింపబడ్డ. కానీ మన క్రైస్తవులు ఎక్కడికి వచ్చారు అంటే నమ్మి బాప్తీసం పొందినవాడు ఏమవుతాడనుంది? రక్షింపబడును. కనుక బాప్తీసం పొందేశాడంటే వీడు రక్షింపబడిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు అని ఇక్కడతో ఆగిపోయిందండి క్రైస్తవ్యం. ఆలోచించారా? మరి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనుంది కదా. అయితే నమ్మి బాప్తీసం పొందిన అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? బాప్తీసం పరలోక మార్గం అంటున్నాం కదా. ఈ వాక్య ప్రకారంగా ఆలోచిస్తే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఉంది కదా. మరి నమ్మి బాప్తీసం పొందిన వారు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? ఇక్కడ మనం ఆలోచించాలి జాగ్రత్తగా. నేటి క్రైస్తవ్యం ఎక్కడ తప్పు చేసిందంటే బాప్తీసం పొందాము, గుడికి వెళుతున్నాము, కానుకలు ఇస్తున్నాము, పాటలు పాడుతున్నాము, పరలోకానికి మేము వెళ్ళిపోతాం అని స్టాండ్ అయిపోయిందండి అక్కడ. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆవిర్భవించే వరకు నేటి క్రైస్తవ్యంలో ఎవ్వరూ చెప్పలేదండి విషయాలు. మీరు బాప్తీసం పొందండి, మీరు రక్షింపబడిపోతారు, మీరు బాప్తీసం పొందండి, పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పారే తప్ప నమ్మి బాప్తీసం పొందినంత మాత్రం పరలోకం వెళ్ళమా? వెళ్ళం. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? బైబిల్ని అడగాలి, మనుషుల్ని అడగకూడదు. మనుషుల్ని అడిగితే ఒక్కొక్కడు ఎవరికి ఏం తోచిందో అదే చెప్తాడు. గనుక బాప్తీసం అనేటువంటిది ఎక్కడ వరకు మనల్ని తీసుకురావడానికి మార్గం ఏందంటే క్రీస్తు దగ్గరకు నడిపించటం వరకు మాత్రమే. ఏమంటే చాలామంది మరి ఈస్ట్ వెస్ట్ కంటే జిల్లాల్లో ఉన్నారనుకోండి, డిస్ట్రిక్ట్స్లో ఉన్నారనుకోండి, ఎక్కువ మంది గల్ఫ్ వెళ్తుంటారు. అలాగే ఈ ప్రాంతాల్లో కూడా వెళ్ళొచ్చు. ఒక వ్యక్తి ఈ దేశాన్ని నుంచి మరో దేశానికి వెళ్ళాలనుకోండి, ఏం కావాలో తెలుసండి? మొట్టమొదటకుండా ఏం పండు కావాలి? పాస్పోర్ట్ కావాలండి. పాస్పోర్ట్ అప్లై చేయాలి. అప్పుడు పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మరలా ఏం చేయాలి అన్నట్లయితే ఆ దేశం యొక్క వీసా అనేటువంటిది, అంటే ఆ దేశం యొక్క అనుమతి అనేటువంటిది రావాలి. అప్పుడు వీసా వచ్చిన తర్వాత ఇతర టికెట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగి అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే ఒక వ్యక్తి ఒక దేశాన్ని నుంచి మరో దేశానికి వెళ్ళడానికి ఏం అవసరం అనమాట? ఈ దేశ అనుమతి. ఈ దేశ అనుమతిని మనం ఏమంటున్నాం? పాస్పోర్ట్ అంటున్నాం. అందుకే పాస్పోర్ట్ లేకుండా ఏం చేయలేడు, ఈ దేశాన్ని నుంచి మరో దేశానికి వెళ్ళలేడు. ఓకేనా? అది పాస్పోర్ట్ లేకపో వీసా ఉన్నా పాస్పోర్ట్ లేకపోతే వెళ్ళడు. అలాగే పరలోకానికి ఒక వ్యక్తి రావాలి అన్నట్లయితే ఏముండాలి? ఇప్పుడు బాప్తీస్మము ఉండాలి. అంటే బాప్తీసం పొందినంత మాత్రం వెళ్ళిపోతాడా? అంటే పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ గల్ఫ్ వెళ్ళిపోతారా? పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన్ని ఎక్కడికి వెళ్ళిపోమాను? పరలోక. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన విదేశానికి వెళ్ళాం. విదేశానికి వెళ్ళాలంటే మనకి వీసా కావాలి, టికెట్ కొనుక్కోవాలి, ఫ్లైట్ ఎక్కాలి, దిగాలి. ఈ కార్యక్రమం అంత ఉంది. కానీ విదేశానికి వెళ్ళడానికి మొదటి స్టెప్ ఏంటి? ఇక్కడ మొదటి స్టెప్ పాస్పోర్ట్. అలాగే పరలోకానికి వెళ్ళడానికి మొదటి స్టెప్ ఏంటో తెలుసండి? బాప్తీస్మము. అంటే బాప్తీస్మం పొందకుండా పరలోకం వెళ్ళగలడంటే వెళ్ళలేడు. మరి బాప్తీస్మం పొందినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాడండి? అది కూడా కాదు. అదేందండి, పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన విదేశానికి వెళ్ళలేడు. అలాగని పాస్పోర్ట్ లేకుండా విదేశానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కనుక బాప్తీసం అనేటువంటిది ఖచ్చితంగా పొందాలి. కానీ బాప్తీసం పొందిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటే మాత్రం పొరపాటు. మరి ఎవరు వెళతారు, ఎలా ఉంటే వెళతారు అనేదే మనం ఆలోచన చేస్తున్నాం. ఒక్కసారి చూడండి, మీ బైబిల్ పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 19 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నావహ దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చూసారండి, ఓడ ద్వారా వాళ్ళు ఏం చేశారు? పాపం అండి, నోహో కాలంలో పాపం పెరిగిపోయింది. ఇలా పాపం పెరిగిపోయినప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీతిమంతులను కాపాడాలి. నీతిమంతులను కాపాడాలంటే ఆ కాలంలో ఎవరైనా ఉన్నారని చూశాడు. ఎవరు కనిపించారు? నోహో కనిపించాడు. నోహో యొక్క కుటుంబం కనిపించింది. అప్పుడు నోహోను పిలిచిన ఓడను సిద్ధపరచు. ఈ ఓడను సిద్ధపరిచేటప్పుడు నువ్వేం చేస్తావు అన్నట్లయితే ఇదిగో దేవుడు జలప్రలయాన్ని రప్పింపబోతున్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఎవరైతే ఈ ఓడలోనికి వస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు అని నోహో చేత
దేవుడు బోధ చేయించాడు. కానీ ఎవరు కూడా ఇతని యొక్క మాటను లెక్క పెట్టలేదు, ఎవరు కూడా వినలేదు. కానీ ఎంతమంది వచ్చారు ఓడలో కంటే? నోవహు కుటుంబం మాత్రమే వచ్చింది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బయట ఉండిపోయినప్పుడు, ఆయన ఆకాశ తుమ్ములను విప్పినప్పుడు, జలప్రలయం వచ్చినప్పుడు, ఈ జలప్రలయంలో వీళ్ళందరూ కొట్టుకుపోతే రక్షింపబడినటువంటి వారు ఎంతమంది వచ్చారు? యనమండగరు వచ్చారు. అలాగే ఓడలో ఉంటే వాళ్ళు రక్షింపబడ్డారు. అలాగే నేడు రక్షింపబడాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి రావాలండి? బాప్తీస్మం పొంది క్రీస్తులోనికి రావాలి. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ నోవహు మాటలు విని ఓడలోకి వచ్చారు కనుక జల ప్రళయాల నుంచి తప్పించుకోబడ్డారు. కానీ ఈరోజు ఎక్కడికి రావాలంటే క్రీస్తు మాటలు విని క్రీస్తులోనికి బాప్తీసం పొందితే వాళ్ళు ఏమవుతారన్నమాట? రక్షింపబడతారు అని చెప్పాడు. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తీస్మము చూడండి, బాప్తీస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా అంటున్నాడు, అదేమంటే శరీర మాల్యమును తీసివేయుట కాదు గాని. అంటే బాప్తీసం పొందితే రోగం పోతుంది అని అనుకుంటే పొరపాటు. చాలామంది నీ రోగాలన్నీ ఉన్నాయమ్మా, నువ్వు బాప్తీసం పొందేది ఇవన్నీ పోతాయి అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదండి. కాబట్టి బాప్తీసం ఎందుకంటే శరీర మాలిన్యం అంటే శరీరానికి సంబంధించిన రోగాలను తీసివేయటం కొరకు మాత్రము కాదు. మరి ఎందుకు బాప్తీసం అంటే ఎందుకు పొందాలి బాప్తీసం? పాప క్షమాపణ నిమిత్తము అని రాయబడిందండి బైబిల్లో. ఎందుకు పొందాలన్నాడు? ఇంకా చూద్దాం మనం. పాప అందుకంటున్నాడు, శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చి ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందినటువంటి వాడు ఏమవుతాడు అన్నట్లయితే రక్షింపబడతాడు అనేది దేవుని యొక్క మాట. అయితే మరి ఇలా బాప్తీసం పొందినటువంటి అందరూ రక్షింపబడతారా? పొందిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాం. అపొస్తల కార్యములు 22:16 అననీయ గురించి మాట్లాడుతూ, అంటే ఈ సందర్భం మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమున బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడుగు వేసుకుని అని చెప్పాను. ఎవరికండి మాటలు చెప్తున్నాడు? పౌలుకి చెప్తున్నాడు. అండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు మీద వ్యతిరేకంగా మరి దమస్కో పట్టణంలో ఏం చేసుకున్నాడంటే అధికార పత్రాలను తీసుకుని ఏం చేశాడంటే పురుషుల్నేమి స్త్రీలనేమి ప్రతి ఒక్కొక్కరిని కూడా ఏం చేయాలనుకున్నాడు అన్నట్లయితే క్రీస్తుకు చెందినటువంటి వారుగా కాకుండా చేయాలనుకున్నప్పుడు మరి అతనికి అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రకాశించటం, అతని కింద పడిపోవటం, తర్వాత ఎవరు ఒక శబ్దం వినిపించటం, నువ్వెవరు అన్నట్లయితే నీవు హింసించినటువంటి క్రీస్తుని అనేటువంటి మాటలు అతనికి వినిపించటం, ఆ వినిపించిన తర్వాత నీకు అననీయ అనేటువంటి మనుషుడు ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు, అప్పుడు అననీయ దగ్గరికి పౌలు గారు వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో అననీయ పౌలుకి ఏం చెప్తున్నాడు అన్నట్లయితే నీవు తడవు చేయటి, ఎందుకంటే నువ్వు ఇంకా ఆలస్యం చేయొద్దు. నువ్వేం చేస్తావో తెలుసా? మరి నీ పాపాన్ని ఒప్పుకొని మరి క్రీస్తులో నువ్వేం చేయాలన్నట్లయితే బాప్తీసం పొందాలి అనేటువంటి దాన్ని. అంటే మరి బాప్తీసం అనేటువంటిది ఎందుకు అనేటువంటిది అర్థమైంది ఇక్కడ మనకి. ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడుగుకొనుము. అంటే పాపములో ఉన్నటువంటి మానవాళికి పాప క్షమాపణ కలగాలి అంటే ఏం పొందాలి? బాప్తీస్మము అనేటువంటిది పొందాలి అనేటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. 2 అపొస్తల గారు 2 ప్రారంభ సంఘం ప్రప్రదంగా ఏర్పడినప్పుడు మరి పేతురు గారు ప్రసంగంలో ఆయన చేసినటువంటి ఉద్దేశంలో కూడా మనం చూస్తున్నాం. అపొస్తల కార్యం 2:38 పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. అర్థమైందండి, మారు మనసు పొంది బాప్తీసం ఎందుకన్నమాట? ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అన్నాడండి. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ చెందినని చెప్పాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా చెందేటువంటిది ఏంటంటే మరి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీస్మము పొందుడి అంటున్నాడు. అంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తీస్మం అనేటువంటిది పొందాలని ఇక్కడ మరి పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఆ దినమందు ఇంచుమించు 3,000 మరి మార్చబడినట్లుగా 3,000 బాప్తీసం పొందినట్లుగా. ఈ 3,000 ఏం చేశారు అన్నట్లయితే 42:42 వచ్చాడు, వారు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వీరు అపొస్తల బోధ యందు సహవాసం అందరు. అందండి వీళ్ళు బాప్తీసం పొందిన తర్వాత నుంచి వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? బోధలో సహవాసములో
మరి రొట్టి విరిచిట్లు ఎడతెగకుండా ఉన్నారు అని కంటిన్యూటీగా ఉన్నారు అని మనకి ఎక్కడ కనిపిస్తుంది. కానీ మరి బాప్తిసం పొందే సక్కడతో ఉండిపోతే మాత్రం పరలోకానికి మనం వెళ్ళం. బాప్తిసం పొందిన తర్వాత సహవాసమందు అంటున్నాడు, రొట్టి విరిచిటి అందు, మరి ప్రార్థన చేయటి అందు అని చెప్పుకుంటూ అపోస్తుల యొక్క బోధలో. అపోస్తులు ఏం బోధ చేశారు అంటే బైబిల్లో ఎన్నో విషయాలు చెప్పగలం. అపోస్తులు ఏం చేశారని అంటే చాలా మంది మమ్మీ బాప్తిసం పొందండి ఇది అపోస్తులు బోధ అని చెప్తున్నారు, బాగానుంది. వాళ్ళు చాలా శిరాస్తులు నమ్మారు. వాళ్ళు ఏంటంటే మరో ప్రతి చోటకి కూడా వెళ్ళారు, వాక్యాన్ని ప్రకటించడంలో సమయమందు అసమయమందు వాళ్ళు ఎన్నో కష్టాలు బాధలు కూడా అనుభవించినట్లుగా మరి అపోస్తుల యొక్క చరిత్రను మనం చూడగలం. అలాంటి చరిత్రను ఎవరైతే కలిగి ఉన్నారో వారు మాత్రమే పరలోకానికి వెళతారు తప్ప కేవలము బాప్తీసం పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. అది బాప్తీసం పొందిన తర్వాత నుంచి ఏం చేయమంటున్నాడు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి పేతృపత్రికలో చెప్తాడండి. మనకి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2 ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయడలా అంటున్నాడు. యేసు బాప్తిసం పొందిన తర్వాత నుంచి చేసే కార్యక్రమం చెప్తున్నాడు. ప్రభు గొప్పవాడని మీరు రుచి చూశారు అంటే తెలిసింది అనమాట, మీకు అర్థమైంది. రుచి అంటే మనం తినడం వల్ల కదా తెలుస్తుంది. మరి యేసుక్రీస్తు గొప్పవాడని ఎలా తెలుస్తుంది? వినడం వలన. అంతే కదా, యేసుక్రీస్తుని గురించి వింటే అది మనకు తెలిసినప్పుడు ఆ మాధుర్యతను బట్టి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఆయా జిల్లాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఎంతో దూరాన్ని నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మంచి వాక్యం అనేటువంటిది చెప్పబడుతుంది. అంతేకాని ఇక్కడ ఏదో భోజనాలు పెడతారు లేకపోతే ఏదో చేస్తారని కాదు, మంచి వాక్యం అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. చాలా బాగుంటుందని ఆశ మీలో ఉంది కనుక అది ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల్లా ఆ సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును అంటున్నాడు. చూసారండి, ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటప్పుడు సమస్తమైన దుష్టత్వాన్ని మానేయాలి, తర్వాత కపటాన్ని మానివేయాలి, వేషధారణ మానేయాలి, అసూయను మానాలి, సమస్త దూషణ మాటలను మాని. చూసారండి, ఇవన్నీ మానేసి ఏం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిష్యువులను పోలిన వారై అంటున్నాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డల స్వభావం అనేటువంటిది మనకి వచ్చేయాలి. బాప్తిసం పొందిన తర్వాత ఎలాంటి స్వభావం రావాలి? అప్పుడే పుట్టినటువంటి బిడ్డ. మనవాళ్ళు చిన్న బిడ్డలు అంటే ఏమనుకున్నారు? యేసుప్రభు కూడా చెప్తే ఎవరైతే ఇలాంటి చిన్నపిల్లలా ఉంటారో పోలి ఉంటారో వారు తప్ప దేవుని రాజ్యానికి రాలేడంటాడు. అంటే చిన్నపిల్లవాడు మనస్తత్వం అంటే ఏమనుకుంటున్నారు? వీళ్ళు తినడం, పాలు తాగడం, పడుకోవడం, పాలు తాగడం, పడుకోవడం ఇది అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళలో కల్మషం లేదు, వాళ్ళలో ద్వేషం లేదు, వాళ్ళలో స్వార్థం అనేటువంటిది ఏది కూడా వాళ్ళ లేదు. కాబట్టి అన్నాడు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్నాడు. నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. చూసారా, పుట్టినటువంటి బిడ్డ ఎదగాలనుకోండి ఏం కావాలి? ఏం కావాలండి? పాలు అనేటువంటివి కావాలి. పాలు ఏముంది? అన్ని రకాలైనటువంటి పౌష్టికాహారం ఉందండి. చూసారండి, మనకి ఒకవేళ అనారోగ్యం ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడో తెలుసా అండి? మీరు భోజనం మానేయండి, ఇతనికి ఏమేస్తారో తెలుసా? పాలు ఇవ్వండి. అంటే ఒక గ్లాసుడు పాలు కనుక వీడు తీసుకుంటే మరి ఆహారం తీసుకునేటువంటి దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ అయితే ఇతనికి లభిస్తాయో ఒక గ్లాసు పాలలో అన్ని లభిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎదగడం కొరకు, పుట్టినటువంటి బిడ్డ ఎదగడం కొరకు ఏం అవసరం? పాలు అవసరం. పుట్టాడు కాబట్టి ఇటు ఎదిగిపోవాలని పుట్టిన వెంటనే మనం మాంసము చేపలు పట్టుకెళ్ళి పెట్టామనుకోండి ఏమైపోతాడు? చనిపోతాడు. కానీ వెదగాలి కాబట్టి వాడికి ఏం చేయాలి? మనం స్పూన్ ఫీడింగ్ అంటాం, కొంచెం కొంచెం అలవాటు చేయాలి. అలాగే రక్షణ విషయంలో కూడా ఎదగాలంటే వీడు ఏం కావాలి? ఇప్పుడు వాక్యం అనే పాలు, వాక్యం కొంచెం ఒకేసారి వచ్చేది అని. మన వాళ్ళు కూడా పిల్లలు అనుకుంటుంది అయితే ఏదో ఒక క్లాస్కి వచ్చి 2 వచ్చి 2 పాటలు 3 పాటలు వినేసిన తర్వాత మొత్తం ప్రపంచం దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం ప్రకటించాలనుకుంటారండి. అక్కడే దెబ్బతిన్నారు, ఎందుకంటే వీడికి ఇంకా తెలియదు. 2 పాటలు 3 పాటలు నేర్చుకుంటాడు, నేర్చుకున్న వెంటనే వాడు అంతా తప్పు అంటాడు. ఆడి కౌంటర్ వేసాడు అనుకోండి, ఆ తర్వాత 2 విషయం వీడికి తెలియదు. కనుక ఏంటంటే ఆ స్టాండర్డ్ రావడానికి మనం ఏం చేయాలి? కొంత టైం పడుతుంది. మనకు కొంత టైం పట్టడానికి మనం పుట్టినటువంటి బిడ్డ వెంటనే పరిగెట్టేది బాగుండు అనుకుంటాం, కానీ అవుతుందండి సర్టెన్ టైం. అందుకని బైబిల్లో కూడా ఏమంటాడంటే తగిన కాలముందు అంటాడు. అంటే దేర్ ఇస్ ఎ సర్టెన్ టైం, ప్రతి దానికి ఒక టైం ఉంది, ఆ టైం వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు అన్నట్లయితే రక్షణ అనేటువంటి విషయంలో ఎదుగు నిమిత్తము ఏం చేయాలట? వాక్యం అనేటువంటి పాలను అపేక్షించుడి అని చెప్పుకుంటూ, అపేక్షించుడి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైనటువంటి సజీవమైన రాయియగు ప్రభుని వద్దకు వచ్చిన వారే అంటున్నాడు. మనుషుల చేత విసర్జింపబడినప్పుడు కూడా దేవుని చేత గొప్పవాళ్ళు అనిపించుకోవటానికి ఈ వాక్యం అనేటువంటి పాలన మనం ఏం చేయాలి? ఇప్పుడు
అపేక్షించాలి. అలా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యాన్ని అపేక్షిస్తూ అంటే పాలన సాగాలంటే, అందుకని బైబిల్లో వాక్యాన్ని ఏమన్నాడు తెలుసా అండి, జుంటే తేనె వంటిదని మరి పాల వంటిదని ఎన్నో పోలికలు చెప్పుకుంటూ వచ్చాడు. ఉందండి ఎన్నో పోలికలు చెప్పుకుంటూ. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనం ఏం చేస్తున్నాం అంటే పాల వంటిది అని చెప్తున్నాడు. ఇంత మధురమైనటువంటి వాక్యం అనేటువంటి దాన్ని మనం అపేక్షిస్తూ రోజు రోజుకి ఏం చేయాలట, ముందుకు వెళ్ళాలి అన్నది దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి పరమార్థం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అదే అపొస్తలుల కార్యముల 16:31 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును. ఇదండి, ఇది సరసాల నాయకుడి గురించి మనం ముందు చెప్పుకున్నాం కదండి. ఈ వీళ్ళు వెళ్ళిపోయారు, పౌలు శీలలు వెళ్ళిపోయారేమో, నా ఉద్యోగం పోతుంది, ఇంకా నేను వేస్ట్ అని అనుకుని తనకు తాను మరి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు, అప్పుడు పౌలు గారు అంటున్నారు, నువ్వే హాని చేసుకోవద్దు, మేము ఎక్కడే ఉన్నామని చెప్పినప్పుడు, ఏంటి మీరు ఇంత గొప్పవాళ్ళ, ఇంత సరసాల తలుపులు బద్దలైపోయినప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళలేదండి, ఏదో మహాశక్తి మీలో ఉన్నదని చెప్పినప్పుడు, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే నేనేం చేయలేను అడిగాడండి. అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఏం చేశాడు, ఏం చెప్పాడండి ఆయన, ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే సరిపోతుందా? మరి విశ్వాసం ఉంచిన తర్వాత మీరు ఏం చేయాలి, మరలా బాప్తీసం పొందాలి అని చెప్తున్నాడు అండి. చాలామంది బాప్తీసం పొందండి అని చెప్తుంటారు. బాప్తీసం కానీ బైబిల్లో ఎక్కడ ఏ సందర్భంలో చూసినా ఉందండి. ఒక నపుంసకుడి గురించి మనం చూసినా, ఎవరి గురించి చూసినప్పటికీ కూడా, ఇక్కడ మరి అపొస్తలుల కార్యంలో మరి మొదటి ప్రారంభ క్రైస్తవుల్ని మనం చూసినప్పటికీ, లేకపోతే ఇక్కడ సరసాల నాయకుడు చూసినప్పుడు కూడా, వాక్యం బోధించినప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, రక్షణ పొందాలంటేనేమో ఏం చేయాలి అని అడిగినప్పుడు ఏం చేశారు తెలుసా, ఇదిగో క్రీస్తులో బాప్తిస్తాం. కందక కింద మంత్రి ఉంటాడు కదండి నపుంసకుడు, ఉన్నప్పుడు అతను సరస మరి వెళుతూ ఉన్నప్పుడు వాక్యం బోధించుకుంటూ వెళ్ళినప్పుడు నీళ్ళున్న ఒక చోటకు వెళ్ళి, ఇవిగో నీళ్ళు నాకు బాప్తిస్తం ఇవ్వటానికి ఆట. అంటే బాప్తీసం పొందాలంటే ఏం చేయాలి, నువ్వు బాప్తీసం పొందా నేను చెప్పకూడదు, ఏం చేయాలి, అడగాలి, నాకు బాప్తీసం కావాలని అడగాలి అంతేగాని. అందుకని బాప్తీసము నువ్వు పొందన్నావు అనుకోండి దాన్ని ఏమన్నారు తెలుసా అండి, మత మార్పిడి అన్నాడు. నువ్వు ఇయ్యి అన్నావు అనుకోండి అది ఏమన్నారు తెలుసా అండి, నీ మారు మనసు కనుక అది నేను అభ్యక్షం పరచడానికి అవకాశం లేదు, బలవంతం చేయడానికి లేదు, నువ్వు కావాలనుకుంటే అది నీకు స్వేచ్ఛ, అది మత స్వేచ్ఛ ఉన్నది కనుక. నేను ఈ మాటలు విన్నాను, నా హృదయాన్ని నేను పవిత్రం చేసుకోవాలనుకుంటున్నాను, నేను పాప పవిత్రుడిగా మారాలనుకుంటున్నాను, నేను బాప్తిస్మం పొందాలి, నువ్వు అన్నావు అనుకోండి. అందుకని బైబిల్లో ఎక్కడ చూసినా వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, ఇదిగో బాప్తిస్మం పొందడానికి నాకు ఆటంకం ఏంటి, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి. అందుకే డైరెక్ట్ మీరు బాప్తిస్మం పొందండి నేను ఎక్కడ చెప్పరు, చాలామంది అంటారు ఏమంటే వాక్యం చెప్పారు అంతా బాగుంది, లాస్ట్ మాట అంటే బాగుంది కదండి, మీరు అందరూ బాప్తిస్మం పొందండి నా పరలోకానికి వెళతారు అని అనొచ్చు కదండి అంటారు. కానీ ఎందుకు అంటారో తెలుసా, ఇన్ని మాటలు విన్న తర్వాత వాళ్ళలో నుంచే ఈ ఆలోచన రావాలి. పౌలు గారు చేసినా, పేతురు గారు చేసినా, మరి అపొస్తలులు చేసినా ఇదే పనిని చేసుకొచ్చిన బైబిల్ గ్రంథంలో చూడగలం. కనుక మన వాక్యం అనేటువంటిది అనుబోధించినప్పుడు ఆ వాక్యం విన్నవాడిలో మారు మనసు కలిగి వాడే మనల్ని అడగాలి. అడిగినప్పుడు మనం ఏం చేయాలి, బాప్తిస్మం ఎప్పుడు ఇవ్వాలి, దేర్ ఇస్ నో టైం, టైం లేదు మరలా అక్కడ. ఎందుకంటే నీవు తడవ చేయటి ఎందుకని చెప్పుకుంటే ఇక్కడ చూడండి 33 ఆ రాత్రి గడియలోనే అతడును వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. చూసారండి, అతడును అతని ఇంటి వారు కూడా, సరసాల నాయకుడు సరసాల నాయకుని యొక్క ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందారు అని. మరి బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేశారు వీళ్ళంటే, క్రీస్తు యొక్క బోధలో వాళ్ళ నడిచినట్లుగా, అపొస్తలుల యొక్క బోధలో నడిచినట్లుగా దేవుని యొక్క మాటల్లో మనం ఎన్నో మనం చూడగలుగుతున్నాం. 10 రోమీలకు రాసిన పత్రిక 13 రోమీలకు రాసిన పత్రిక 10 ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు అంటున్నాడు. 10 కంటిన్యూటీ మనకి చక్కగా వివరించాడు చూడండి. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. అదండి, నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు అనేటువంటి మాటల్ని ఇక్కడ చెప్పుకుంటూ ఇవన్నీ అంటున్నాడు. ఏమంటున్నాడు అన్నట్లయితే, ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృపచూపుతూ ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు
రక్షింపబడును అని చెప్పుకుంటూ వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారు ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అని చెప్పుకుంటూ ఇన్ని చెప్తున్నాడండి. ఒకడు వినాలి అంటే ఏం చేయగలగాలి? వాక్యం వినాలి. వాక్యం వినాలంటే చెప్పేవాడు ఉండాలి. చెప్పేవాడు ఉంటే సరిపోదు, మరలా ఎవరు ఉండాలి? వినేవాడు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము వాక్యం చెప్తున్నాం అనుకోండి, చెప్పేవాడు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, వినేవాడు ఉండాలి. వినేవాళ్ళు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, చెప్పేవాడు ఉండాలి. ఎందుకండి? ఇప్పుడు ఒక కాలేజీలో ఒక స్టూడెంట్స్ ఎంత అవసరమో మాస్టర్ కూడా అంత, మాస్టర్ ఎంత అవసరమో అలాగే. కాబట్టి ఇక్కడ ఏంటంటే చెప్పేవాళ్ళే ముఖ్యమని అనుకోకూడదు, వినేవాళ్ళకు ఒక ప్రాధాన్యత కూడా ఉంది. అందుకే మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. చెప్పేవాళ్ళకు కూడా మీరేం చెప్తున్నారు అనేటువంటి బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదుము అన్నాడు. కనుక మరి ఒక వ్యక్తి విశ్వసించాలి అంటే వాడు వినాలి, వినాలి అంటే చెప్పాలి. అందుకని మరి వినని వారు ఎట్లు విశ్వసించుదురు? మరి ఒకవేళ చెప్పేవాళ్ళు పంపబడని ఎడల వారు ఎట్లు విందురు? కాబట్టి మరి స్వార్థ బోధించి వాని పాదములు ఎంతో సుందరములు అనేటువంటి మాట వ్రాయబడినటువంటిదిగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఒక పాపి రక్షింపబడాలి అంటే మరి బాప్తిసం అనేటువంటిది పొందాలి. కానీ బాప్తిసం పొందినంత మాత్రాన వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటే పొరపాటు. అందుకని పరలోకానికి వెళ్ళాలంటే మరి ఏం చేయాలి మరి అనేటువంటి దానికి వస్తే, బాప్తీసం పొందితే పరలోకం వెళ్ళిపోతారు అనుకుని ఈ మాటలతోటి వెళ్ళి ఉండిపోయారే తప్ప, బాప్తీసం పొందటం అనేటువంటిది పరలోకానికి వెళ్ళడానికి మొదటి స్టెప్ మాత్రమే తప్ప ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు ఎన్నున్నాయి అని ఆలోచన చేస్తే బైబిల్ అపోస్తలు ఎన్నో చేశారండి. అపోస్తల బోధ అన్నాడు. అపోస్తల బోధ అంటే ఒక పేతురు గారు ఉన్నారనుకోండి, ఆ పేతురు దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం కొరకు ఎంతో కృషి చేసినట్లుగా, ఒక అపోస్తలుని ఒక పౌలు గారు ఉన్నారనుకోండి, ఆ పౌలే దేవుని కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లుగా, మార్కున్నాడు అనుకోండి బ్రతుకున్నప్పుడే తన శరీరాన్ని రోడ్డు మీద ఈడ్చారు చనిపోయేటంత వరకు, ఎందుకంటే దేవుని కొరకు. ఒక యోహాను ఉన్నాడు అనుకోండి, అతను బ్రతికుండగానే మరి కాగుతున్నటువంటి నూనెలో వేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ఒక బర్నాబా ఉంటే బ్రతికుండగానే తన శరీరాన్ని ఏం చేశారో తెలుసండి, ఒలిచేశారు. ఇలా అపోస్తుల యొక్క చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక అపోస్తుల బోధ అంటే వాళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఎవరి కొరకు అనుభవించారంటే దేవుని కొరకు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు మరి బాప్తీసం పొందిన మాత్రమే పరలోకం వెళ్ళిపోతామని, క్రైస్తవుడు అయిపోయినంత మాత్రాన ఏమి శ్రమలు ఉండవని, బాధలు ఉండవని వీళ్ళు అనుకుంటున్నారే తప్ప, క్రైస్తవుడు అయిన తరువాతే అసలు బాధలు అనేటువంటివి, సమస్యలు అనేటువంటివన్నీ కూడా ప్రారంభించబడతాయని మరి పేతురు గారు చెప్పుకుంటూ, మరి అలాగే తిమోతికి రాస్తే ఎన్నో మాటలు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అంటాడండి. ఒకసారి చూడండి ఆ మాట ఎక్కడ ఉందో, మొదటి పేతురు 4:16 అండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే అంటున్నాడు అండి. చూడండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడ. క్రైస్తవుడైతే బాధలు వస్తాయా? క్రైస్తవుడైతే బాధలు వస్తాయండి. మనవాళ్ళు ఏమంటారు? క్రైస్తవుడైతే అసలు బాధలే రావు, ప్రభు నమ్ముకుంటే మాకు బాధలే రావు. కానీ క్రైస్తవుడైనందుకు ఏమొస్తుందట? బాధ అనుభవించిన ఎడల అతడు ఏం చేయాలి? సిగ్గుపడకుండా దానిని బట్టి ఏం చేయాలట? మరలా ఏం చేయాలన్నాడు చూడండి, దానిని బట్టియే దేవుని మహిమ పరచాలి. ఎందుకంటే దేవుని ఇంటి యొద్ద తీర్పు, దేవుని ఇంటి యొద్ద ఎక్కడైంది? ఇప్పుడు ఆరంభమైంది. దేవుని ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? మనమండి. దేవుని గుడి అంటే ఎవరు అనుకుంటున్నారు? మనవాళ్ళేదో గుడి కట్టి అది చూపిస్తున్నారు, అది కాదు. గుడి అంటే ఎవరు? మనం. దేవుని ఇల్లు ఎవరు అనుకుంటున్నారు? మనమే. హెబ్రిల్ రాసిన పత్రిక 3:3 నుంచి చూస్తే, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే, ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనతనుందును, ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడై ఉన్నాడని ఎంచబడ్డాడని చెప్పుకుంటూ, ముందు చెప్పుబో సంగతులకు సాక్ష్యార్థంగా మోచే పరిచారకుడయ్యండి, దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉండేను, అయితే క్రీస్తు కుమారుడయ్యండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యము నిరీక్షణ ఉత్సాహము తదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. మనమే ఆయన ఇల్లు అంటే దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభించబడింది అన్నాడు. ఇప్పుడు దేవుని ఇంటి యొద్ద అన్నాడు. దేవుని ఇల్లు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం అంటే మన దగ్గరే ఇప్పుడు ప్రారంభించబడింది అనుకోండి తీర్పు. తీర్పు ఆరంభించబడాలంటే ఏం చేయలేడు, మంచా చెడు అనేటువంటి చేస్తేనే కదండి తీర్పు వచ్చేది. కనుక మన దగ్గరే ప్రారంభించబడితే
గనుక ఇలాంటివి ప్రారంభించబడుతున్నాయి గనుక మీరేం చేయాలన్నాడంటే దేవుని కొరకు బ్రతకాలన్నాడు. కానీ లోకం ఏమనుకుందో తెలుసా అండి, బాప్తీసం పొందితేనే పరలోకం వెళ్ళిపోతామని అక్కడతో ఆగిపోయింది. బాప్తీసం పరలోక మార్గం అంటే మొదటి స్టెప్ తప్ప పరలోకానికి మార్గము కాదు. అందుకే యేసు ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 7:21లో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. ప్రభువా ప్రభు అని కూర్చుంటే ప్రభు, నుంచుంటే ప్రభు, ప్రతిదానికి ఇలా అంటారు. ఇలా అన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళాలంటే పరలోకమందున్న తండ్రి చిత్తం అంటే పరలోకమందున్న తండ్రి చిత్తం ఎక్కడుంది మరి? దేవుని యొక్క వాక్యంగా వ్రాయబడి 66 పుస్తకాలుగా దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యములో వ్రాయబడిన మాటల ప్రకారంగా మనం జీవిస్తే అప్పుడు పరలోకానికి వెళతాం. తప్ప నమ్మి బాప్తీసం పొందినంత మాత్రాన మనం ఏమవ్వం? పరలోకానికి వెళ్ళాం. కానీ దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి విధులు, వ్రాయబడినటువంటి పనులు ఎన్నో ఉన్నవి. అందుకే ఈ క్రైస్తవుడైనటువంటి వాడు ఎలా బ్రతకాలనేటువంటి దానికి ఎగ్జాంపుల్గా చెప్తూ ఒక యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. మరి క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? పేతురు రాసినటువంటి 4:1 క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక. సరే, యేసుక్రీస్తు ఏం చేశాడటండి? శరీరమందు శ్రమ పడ్డాడు. శరీరాన్ని కలిగి ఉన్నంతకాలం శ్రమ పడ్డాడు. ఎవరి కోసం? భూమి మీద ఉన్న మానవులేమైన మనందరినీ కాపాడటం కొరకు. అలాగే పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం కొరకు ఆయన ఏం చేశాడంటే శ్రమ పెట్టబడ్డాడు గనుక మీరును, అంటే బాప్తీసం పొందిన మనమును ఏం చేయాలి ఇప్పుడు? అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. అంటే ఏ శ్రమలైనా కూడా పొందటానికి రెడీ అయిపోమని అర్థం. అప్పుడు అంటే బాప్తీసం పొందిన వెంటనే ఏమైపోవాలి? ఇప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను కమిట్ అయిపోయాను దేవుని దగ్గర అని మనం కమిట్ అవుతామా? పాడతారండి, మన వాళ్ళు పాటలు పాడితే ఏంటంటే శోధింపబడిన మీదట నేను ఎలా మారిపోతాను? సువర్ణమై మారేదని. నిజంగా కష్టాలు వస్తూ ఉంటాడా? కానీ కష్టం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఎవడైనా మీ పిల్లడో లేకపోతే ఎవరైనా ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోయినాడు ఎవరైనా కృతజ్ఞత మీటింగ్ పెడతాడా? పెడతాడా? పాస్ అయితే మీటింగ్ పెడతాడు అంతే కదా. ఏదైనా మేలు జరిగితే గొప్పగా చెప్పుకుంటాడు తప్ప నష్టం జరిగితే చెప్తాడా? ఏదో మాటల్లో తీసుకుంటాడు. ఇవ్వండి మరి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం కలిగింది కాక అన్నాడు కాబట్టి ఇలా ఉన్నామండి అని అంటారే తప్ప నిజ జీవితంలో మన దగ్గరికి వచ్చేటప్పటికి అవి చేయలేము. మంచి నవ్వులు అంబిస్తాం తప్ప చెడుకు వచ్చేటప్పటికి చాలా బాధ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తును కావాలని నువ్వు అనుకున్నావా, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? క్రీస్తు శరీరముందు ఎన్ని శ్రమలు పడ్డాడో అలాంటి ఆయుధాన్ని నువ్వు కూడా ధరించుకో అని చెప్పుకుంటూ ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వారు, శరీరం విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుచరించి నడుచుకొనక అంటున్నాడు. చదవండి, క్రీస్తు దగ్గరికి రాలేనప్పుడు ఒక రకంగా ఉంటే ఉండొచ్చు, క్రీస్తు దగ్గరికి వచ్చామంటే. అందుకనే కదండి మరి రోమీలకు రాసిన పత్రికలో కూడా మనకు అదే చెప్తాడు 12:13 ఏంటన్నట్లే, మనం విశ్వాసులమైనప్పటికంటే తీర్పు మరి మన దగ్గరలో ఉంది అంటాడు. కాలము నెరిగి అని చెప్పుకుంటూ, కాలము నెరిగి మీరు విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందని చెప్పుకుంటాడు అక్కడ. గనుక ప్రభువుని నమ్మలేనప్పుడు దూరంగా ఉన్నా, ఎప్పుడైతే బాప్తీసం పొంది క్రీస్తులోకి వచ్చామో, ఎక్కడికి వచ్చేసాం మనం? ఇంకా క్రీస్తు దగ్గరకు వచ్చేసాం. దగ్గరకు వచ్చేసినటువంటి మన పరిస్థితి ఏంటి అంటున్నాడంటే క్రీస్తు శరీరమందు ఎలాగైతే శ్రమ పట్టబడ్డాడో అలాంటి శ్రమలన్నీ మనం అనుభవిస్తే తప్ప ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు? పరలోకానికి వెళ్ళాం. అందుకే విశ్వాస వీరులు జాబితా చెప్తారు, వాళ్ళు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు అనుభవించారని. కానీ ఈరోజు ఏదో నమ్మేసి బాప్తీసం పొందితే పరలోకం వెళ్ళిపోతాం అనుకునే అమాయక స్థితిలో నేటి క్రైస్తవ్యం నడుస్తుంది. అందుకే అంటున్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు మిగిలినటువంటి కాలము ఇంకా అలా చేయకుండా దేవుని ఇష్టానుసారముగా నేను నడుచుకున్నట్లు పాపము జోలికి ఏమీ పోకుండా ఉండండి అని చెప్పుకుంటూ మనము పోకిరి చాస్తలను దురాశలను, అదే ఇప్పుడు క్రైస్తవుడు చేయవలసింది, పోకిరి చాస్తలు, పోకిరి చాస్తల జోలికి మీరు వెళ్ళకండి అంటున్నాడు. పోకిరి చాస్తలు చాలామంది అండి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి క్రిస్మస్ వేడుకలు అని పెడుతుంటూ లేకపోతే ఫంక్షన్స్ అని పెడుతూ ప్రసంగాలకు పిలుస్తుంటారని మామూలు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం కనిపిస్తాయి అనుకుంటున్నారు? భోజనాలు, అడావుడు, డ్యాన్సులు, పాటలు ఇవన్నీ పూకిరి చేస్తలు అన్నీనండి. అవునే కదా,
మా చిన్నప్పుడు అండి, మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా ఒరే వెద పోకిరి వెదవని తిడితే కుమ్ములు కుమ్ములు ఏడ్చి వాళ్ళని చచ్చిపోయేవాళ్ళు అండి, బాధపడిపోతుంది అంతే కదా. ఇప్పుడు ఎవడైనా పిల్లలు పోకిరి అన్నాం అనుకోండి, అక్కడ కాలరేగరత్నాడు మహేష్ బాబు లాగా. ఎందుకంటే మన వాళ్ళు కదా పోకిరి అని పేరు పెట్టడం కూడా 500 రోజులు ఆడింటారు వీళ్ళు, చూసేవాళ్ళు ఎవరు అనుకుంటారు వీళ్ళంతా అంతే కదా. పోకిరి చేస్తాలు అన్నాడు అంటే దేనికైతే దూరంగా ఉండమన్నాడు. ఈరోజు సమాజం అంతా అటువైపే నడుస్తుంది. ఇందులో క్రైస్తవులు లేరండి అని అనుకుంటే పొరపాటు అండి, క్రైస్తవులు లేరు అని అనుకుంటే పొరపాటు. కానీ పోకిరి చేష్టలు తర్వాత ఏమన్నాడు చూడండి, పోకిరి చేష్టలను దురాశలను మద్యపానము. మద్యపానం అండి, మద్యపానం త్రాగుడు అండి, త్రాగుడు లేదనుకుంటున్నారా? ఎంత భయంకరంగా ఉందనుకుంటున్నారండి, ఎంత భయంకరం. మనం December 25th మరి వాళ్ళ మనకిచ్చినటువంటి న్యూస్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటి, అత్యధికంగా టర్నోవర్ అయినటువంటి మరి వ్యాపారం ఏంటో తెలుసా అండి, December 25th ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం అనుకుంటున్నటువంటి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టర్నోవర్ అయినటువంటి వ్యాపారం ఏంటో తెలుసా అండి, మద్యం. మద్యం అంటే మందు అండి, ఎవరు తాగుతున్నారు మరి ఇదంతా, ఎలా ఉందనుకుంటున్న మద్యం అండి. మాకు మా ఏరియాలో అన్నాడు, ఈస్ట్ గోదావరిలో అమలాపురం దగ్గరలో ఒక డైరెక్టర్ ఉన్నాడు అండి, తాగేసి పడిపోతారు 31st తాగేసి పడిపోతే మనుషులు మోసుకెళ్ళి వేస్తారండి. ఆ పొద్దున్న మన వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, ఏమండి మీరు ఎలా చేశారు ఏంటండి అని అడిగితే అతను అంటున్నాడంట, ఏమండి యేసు ప్రభు కూడా మందు కొట్టాడు నీకు తెలుసా అంటారు. చూసారు ఎలా తయారైపోరు, పౌలు గారు కూడా తిమ్మోతిని తాగమన్నాడు తెలిసి. ఏంటది అంటే ద్రాక్ష రసానికి ఆల్కహాల్కి తేడా తెలియదు వీడికి, యేసు ప్రభు పెళ్లిలో విందు చేశాడు అంటే ఎలాంటి భయంకరంగా తయారైపోయింది అనుకుంటున్నారు. అంటే వాక్యాన్ని వీళ్ళకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితులు ఏర్పడిపోయినాయండి. అందుకే అన్నాడు మద్యపానీయును కొట్టువాడును కాకుండా అన్నాడు, అన్నాడు అల్లరితో కూడిన ఆటపాటలైనను. చూసారండి, అల్లరితో కూడిన ఆటలు పాటలు. ఏ ఛానల్ చూడండి ఏముండే ఇప్పుడు, ఆటలు పాటలు. ఆటలు ఏ ఛానల్ అయినా సరే ప్రతి ఛానల్లో ఆటలు పాటలు, ఆటలు పాటలు. ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది దీనికి, దీన్ని చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక. మరి క్రీస్తులోకి వచ్చిన మనం వీటన్నిటికీ దూరంగా ఉండండి అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను త్రాగుబోతుల విందులైనను చేయదగినవి కావు. త్రాగుబోతుల విందులండి, చచ్చిపోయాడు అక్కడికి వెళ్ళామా, అక్కడ ఏముంటుంది అనుకున్నారు, విందు త్రాగుడు. చచ్చిపోయిన దగ్గరికి వెళ్తేనండి, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళినా విందు త్రాగుడు. పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా విందు త్రాగుడు. ఇదేనా జీవితం, ఇదేనా పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బాప్తీసం పరలోక మార్గం అండి. బాప్తీసం పొందేసిన తర్వాత ఏ యథవ పని చేసినా కూడా దేవుడు నన్ను క్షమించేస్తాడు అనుకుంటే పొరపాటు. బాప్తీసం పొందినప్పటి నుంచి వీడి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది, వీడు చేసినటువంటి పనులు. అందుకే శరీరంలో యేసుక్రీస్తు ఎన్ని అనుభవించాడో తెలుసా, ఇవన్నీ ఎందుకు చేశాడు అనుకుంటున్నారు. భూమి మీద ఉన్న మానవాళ్ళమైన మనందరికీ బ్రతుకును నేర్పటం కొరకు ఒక మాదిరి ఉంచిపోయాను అంటాడని ఫిలిప్పీ పత్రికలో. ఫిలిప్పీ పత్రిక 2:5 అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును ధరించుకొనుడి. ఆయన దేవుని కుమారుడు కానీ దేవుని దగ్గర ఉండాలనుకోలేదు, మనుష్య కుమారుడిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా అంటే వట్టివాడిగా ఏ అధికారాలు లేనటువంటి వానిగా చేసుకుని ప్రక్కలు బళ్ళెపు పోటు శిరసన ముళ్ళ కిరీటము ఎన్ని బాధలు శ్రమలు ఇవన్నీ ఎందుకు అనిపించాడు అనుకుంటున్నారు, నీకోసం నా కోసం. అంటే భూమి మీద ఉన్న ఈ మనిషి పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ శరీర కాలంలో మహావేదనలు బాధలు అనుభవించాలి. అందుకే 5వ అధ్యాయంలో ఎబ్రీ పత్రిక అంటాడు కదా, 7వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఆయన శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదన వేదన కన్నీళ్లు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడ క్వాలిఫికేషన్. ఆయన పరలోకాన్ని తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు అన్నాం కదా, ఇలా పరలోకంలో కుడి పార్శ్వమందు కూర్చుండటానికి క్వాలిఫికేషన్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఈయనకి, ఒకసారి చూడండి అది, ఒకసారి చూడండి. మరి మీరు రాసుకోవాలి కదా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మరి రాసుకోవాలి కదా. ఎబ్రీ పత్రిక, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5:7 ఎబ్రిల్కి రాసిన పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. అర్థమైందండి, ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఎవరు అంటే ఈరోజు క్రైస్తవుల్లో భక్తి ఉందేమో కానివ్వండి, ఏం లేదో తెలుసా అండి, భయం మాత్రం లేదండి. భక్తి ఉంది కాబట్టి గుడికి వెళుతున్నారు, భక్తి ఉంది కాబట్టి క్రైస్తవుల సంఖ్యలో చూస్తే 275 కోట్ల మంది అత్యధిక జనాభా క్రైస్తవులు ఉన్నారని చెప్పుకోండి, కానీ వీళ్ళందరూ భక్తి ఉన్నదనుకుంటున్నారా, భక్తితో కూడిన భయం లేదు. అందుకని భక్తి ఉంటే సరిపోదు, ఏముండాలన్నాడు ఇప్పుడు,
భయముతో కూడినటువంటిదండి, భయముతో కూడినటువంటి భక్తి. కనుక ఈరోజు బోధక ప్రపంచం కానీ క్రైస్తవ ప్రపంచం కానీ ఏదో నామకార్థంగా బైబిల్ పట్టుకుని వెళ్ళి ఆదివారంలో గుడిలో కూర్చుని వెళ్ళిపోతే పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటే పొరపాటు అండి. కనుక జీవితంలో ఒక మనిషి కష్టం. ఇప్పుడు నేను సంపాదించినటువంటి నా యొక్క ఆదాయాన్ని లేకపోతే నా దాన్ని నా భార్య అనిపించవచ్చు, పిల్లలు అనిపించవచ్చు, లేకపోతే తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని పిల్లలు అనిపించవచ్చు, పిల్లలు సంపాదించిన దాన్ని తల్లిదండ్రులు అనిపించవచ్చు. కానీ భక్తి, బోధకుడు భక్తిపరుడైతే సంఘం అంతా పరలోకం వెళ్ళిపోద్ది అనుకుంటే పొరపాటు. ఒకవేళ భర్త భక్తిపరుడు అనుకుంటే భార్య పరలోకానికి వెళ్ళిపోద్ది అనుకుంటే, భార్య భక్తిపరుడైనంత మాత్రాన భర్త వెళ్ళిపోడు. భక్తి విషయంలో ప్రతి వ్యక్తిగతమైనటువంటిది. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవుని కొరకు పని చేయటంలో ఏమనుభవించాలన్నాడు, శ్రమలు కష్టాలు అనుభవిస్తే తప్ప పరలోకానికి వెళ్ళ. అందుకని బాప్తీసం పరలోక మార్గం అంటే మొదటి స్టెప్ తప్ప బాప్తీసం పొందిన వాడే పరలోకం వెళ్ళిపోతాడని కదా. అందుకే అంతము వరకు సహించేవాడు ఎవడో అంటాడండి బైబిల్లో. బాప్తీసం పొంది అంతము వరకు అంటే మరణ దినం వరకు ఎవడైతే నమ్మకం కలిగి దేవుని కొరకు పనిచేస్తాడో వారే పరలోకానికి వెళతాడని చెప్పబడింది. ఇది పాఠానికి సంబంధించినది, బాప్తీసం పరలోక మార్గమా అనేటువంటిది. కనుక దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, పాఠం దీంతో క్లోజ్ చేస్తుంది.